యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. స్థితికొస్తే నీ యొక్క తెలంగాణ ప్రజలు 5 కోట్ల జనాభా నీ యొక్క రాతను మార్చి నిన్ను సముద్రంలో తొక్కుతారు. అది త్వరలోనే నీ యొక్క అంతం అనేది ముందుకొస్తుంది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వెంకయ్యరెడ్డి గారు పిలుపు మేరకు మేము మిమ్ముల ఈ టీఆర్ఎస్ వాళ్ళని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. గ్రామాలలో ఒక బహుజనైనటువంటి అంబేద్కర్ ని అవమానపరిచినందుకు పోచంపల్లి మండలం ఉన్నటువంటి అందరు బహుజనులు కూడా వారి యొక్క అందరూ కలిసికట్టుగా ఉండి టీఆర్ఎస్ లని తరిమి కొట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ తరఫున మీకు అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుస్తుంది. ఈరోజు కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తుంది అని చెప్పి అన్నాడు. చూసినవా ఎంత మదమెక్కితే గాని భారత రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తుంది అని చెప్పి అనడం అనేది ఘోరమైనటువంటి ఇది. ఈ మాటల్ని అందరం మీకు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలది ఏమైపోయిందంటే తెలంగాణకు సముద్రాన్ని చేస్తా అంటే కూడా నమ్మినవయ్యా నీకోసం, ఇప్పుడు మా భారత రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నావు. ఇంత ఘోరమైనటువంటి చర్య మేమందరం ఖండిస్తున్నాం. ప్రజల మేలు కోసం ఆలోచించు, ప్రజల్ని పట్టించుకో, మంచి పాలన అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆయన చేస్తున్నటువంటి దుశ్చర్యలని ప్రజలు గమనించాలని, రాబోయే కాలంలో తరిమి కొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాం.